మనకి చిన్నప్పటి నుండి స్కూల్ దగ్గర నుండి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు నేర్పించింది ఒకటే, అది మన పేరెంట్స్ కావచ్చు ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే మనకు నేర్పిస్తుంది ఏంటంటే జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేయాలి. అది ఏ జాబ్ అయినా పర్లేదు, బట్ వీడికి జాబ్ రెడీ పర్సన్ లాగా తయారు చేయాలి. ఇది ఒక్కటే ఆలోచిస్తున్నాయి. ఇలానే ఆలోచిస్తూ పోతే మనకి ఫ్యూచర్లో స్పెషల్గా మన ఇండియాలో నిరుద్యోగత అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటికే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారు, చాలామంది ఉన్నారండి. మరి వీళ్ళందరికీ ఎప్పుడు జాబ్స్ ఫిల్ చేస్తారు? ఫ్యూచర్లో వచ్చే ల్యాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ని ఎలాగ జాబ్స్తో ఫిల్ చేస్తారు? సో ఇలాగ నిరుద్యోగం తగ్గించాలంటే మనం ఇప్పటికైనా కొన్ని సిస్టమ్స్ చేంజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఇది జస్ట్ నా సలహా మాత్రమే. ఇలా కానీ కొంత ఫాలో అయ్యారంటే మ్యాక్సిమం కొంత నిరుద్యోగత తగ్గే అవకాశాలు ఉంటాయని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ వాల్యుబుల్ పాయింట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలాగ నిరుద్యోగం తగ్గించే అవకాశాలు ఉంటాయి మన ఇండియాలో రాబోయే కాలంలో అనేది. ఓకే, సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, సో మనకి స్కూలింగ్ నుండి కూడా మనకి ఏం చెప్తుంటారు, అరే నువ్వేమవుతావు, నువ్వేం జాబ్ చేస్తావు అంటే, సమ్ స్టూడెంట్స్ అంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సమ్ స్టూడెంట్స్ డిఫెన్స్లో జాయిన్ అవుతావని, సమ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అవుతాయని, సమ్ స్టూడెంట్స్ డాక్టర్ ఇలా అంటుంటారు. ఎవర్ డ్రీమ్స్ వాళ్ళు ఉంటాయి చిన్నప్పుడు చెప్పే. అంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క జాబ్ మాత్రమే చెప్తున్నారే, కానీ అది మళ్ళీ మీరు పీజీకి ఆర్ యూజీకి వచ్చినప్పుడు కూడా ఇలానే టీచ్ చేస్తున్నారు, అరే నువ్వు జాబ్ తెచ్చుకోవా, ఏంటి నువ్వు చదవకపోతే నీకు జాబ్ రాదు, నువ్వు కష్టపడకపోతే జాబ్ రాదు, ఇదే చెప్తున్నారే కానీ టీచింగ్ ఎడ్యుకేషన్ టీచింగ్ వాళ్ళే కాదండి, ఈవెన్ మన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఇదే చెప్తున్నారే కానీ అనదర్ వే అసలు ఆలోచించడం లేదండి. ఓన్లీ జాబ్, ఓన్లీ జాబ్ ఇదే థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే అనదర్ వే అంటే స్కూలింగ్ నుండి మనకి ఎలాగ తయారు చేయాలంటే మన మైండ్ సెట్ని జాబ్ ఒక్కటే కాదు, సో మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, మీ స్కిల్స్ మీ ఎబిలిటీస్ని బట్టి, మీకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, మీకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని బట్టి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఎన్నో బిజినెస్ ఐడియాస్ని చిన్నప్పటి నుండే వాళ్ళకి చెప్తూ ఉంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్తుంటారండి. బిజినెస్ ఇంట్రెస్ట్ వల్ల బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే కొంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు. అండ్ ఇంకోటి కూడా ఏం చెప్పాలంటే, ఈ కంపెనీస్ ఎలా స్టార్ట్ చేస్తారు, స్టార్టప్ కంపెనీస్ గురించి చెప్పాలి. ఓకే, ఎలాగ మనకి వర్క్ తెచ్చుకోవడం అనేది చెప్పాలి, అది గ్రాడ్యుయేషన్ లెవెల్లో చెప్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇవన్నీ ఐడియాస్ లేవండి చాలామందికి. ఈ కంపెనీస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మనమే ఎందుకు ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేయకూడదు. కొంతమందికి కొంత ఎబిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఇలాగ మనమే థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగ ఫ్రెండ్స్ అయినా సరే, రిలేటివ్స్ అయినా, పేరెంట్స్ అయినా, ఇలాగ జాబ్ ఒక్కటే కాదండి, వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఇవ్వటం కానీ, ఓకే బిజినెస్ల గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, ఓకే ఆ బిజినెస్ ఎలా ఉండాలంటే ఇంకొంతమంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి ఎలా ఉండాలి, ఇంకొంతమంది క్యాండిడేట్స్కి జాబ్ వచ్చేలా ఉండాలి ఆ బిజినెస్. ఓకే, అండ్ ఏదైనా కంపెనీస్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఏదైనా ఒక కంపెనీని ఎలాగ స్టార్ట్ చేసుకోవాలి, ఎలాగ దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి టీచ్ చేయటం, గైడెన్స్ ఇవ్వటం, ఇలాగ చేస్తే మనకి అసలు ఫ్యూచర్లో నిరుద్యోగత చాలా తక్కువ ఉంటుందని అయితే నా ఒపీనియన్ అండి. సో దీనికి మీరేమంటారు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ ఈ స్కిల్స్తో పాటు కొంత కొలాబరేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకరి మీద ఒకరికి నమ్మకం వచ్చేలా ఒక కొన్ని స్కిల్స్ని కూడా చిన్నప్పటి నుంచి నేర్పించడం అలవాటు చేయండి. మనకి స్కూలింగ్ నుండి అండ్ గ్రాడ్యుయేషన్ నుండి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఈక్వాలిటీ నుంచి కమ్యూనికేషన్ని అక్కడి నుండే బిల్డ్ చేయాలి. అప్పుడే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుండే. మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ చేసేటప్పుడు ఎవరికి కమ్యూనికేషన్ అనేది, ఈ బిలీవ్ అనేది అక్కడ నేర్చుకోరండి, అది చిన్నప్పటి నుంచే స్కూలింగ్ నుంచి అది స్కూలింగ్ నుండే రావాలి. ఓకే,
సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. వాడికి జాబ్ రాకపోయినా పర్లేదు, నాకు జాబ్ రావాలి, వాడికి ప్రమోషన్ రాకుండా ముందు నేను ప్రమోషన్ తెచ్చుకోవాలి, ఇలాంటి స్వభావం ఎక్కువగా అయిపోయిందండి ఈ మధ్య కాలంలో. సో అని వీడు జాబే చేయాలి, ఎవరి కింద ఒకరి కింద పని చేయాలి అన్నట్టు ఉండదండి. ఒక జాబ్ చేయటం అంటే ఒకరి కింద పని చేయటమే అండి. వీడికి చాలా స్కిల్స్ ఉండొచ్చు, వీడికి సొంతగా ఒక బిజినెస్ కూడా రన్ చేసే స్కిల్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా నేర్పించక, అలాగా గైడెన్స్ ఇవ్వక, క్యాండిడేట్ అలాగా వాడికి స్కిల్స్ని, అతనుకున్న ఆ పవర్ ఆఫ్ థింకింగ్ అనేది తగ్గిపోయి వాడు ఏదో ఎవరో కింద పనిచేస్తుంటాడు, ఒక 30,000, 40,000 ఆర్ 50,000కి. ఓకే, సో చాలామంది మంచి టాలెంటెడ్ పీపుల్స్, టాలెంటెడ్ యూత్ అయితే మన ఇండియాలో స్పెషల్గా ఉన్నారు. వాళ్ళందరికీ కొంత గైడెన్స్ లేకో, లేకపోతే పేరెంట్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి ఎవరి నుంచో సమ్ ఎంకరేజ్మెంట్ లేక వాళ్ళు ఇలాగనే జాబ్ చూద్దాము ఇలాగ ఆలోచించి ఆ జాబ్ కోసమే బతుకుతున్నట్టున్నారే కానీ ఇంకోటి ఏదైనా చేద్దాము, మనకి నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఇది చేయగలను అని అనుకునే ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి దొరకట్లేదండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కానీ స్కూలింగ్ నుంచి కానీ మన ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారో నెక్స్ట్ జనరేషన్కి అలాగైనా సరే, వాళ్ళకి అలాగ కానీ టీచింగ్ చేసి అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ప్రాసెస్ తయారు చేస్తే కన్ఫామ్గా నిరుద్యోగత అనేది రాబోయే కాలంలో చాలా తగ్గిపోతుందండి. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఎవరి స్కిల్స్ తగ్గట్టు వాళ్ళు బిజినెస్ ఇష్టం ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, అండ్ సమ్ కంపెనీస్ జనరేట్ చేసేవాళ్ళు కంపెనీస్ క్రియేట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, అండ్ జాబ్ చేసేవాళ్ళు జాబ్స్ చేసుకుంటారు. ఇలాగ వాళ్ళని తయారు చేయాలండి, అప్పుడే మన ఇండియాలో చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతుందండి. సో ఇది ఒక స్మాల్ అడ్వైజ్ మాత్రమే. సో మీకు నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ నెట్వర్క్లో షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. Thank you very much.